రంగారెడ్డిలో సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. పటాన్చెరు మండలం పరిధిలోని రుద్రారం తోషిబ పరిశ్రమలో పనిచేస్తున్న ప్రసాద్ గౌ అనే యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. రాజేష్ కొండల్ సంపత్ అనే సూపర్వైజర్లు తనను వేధిస్తున్నారని అందుకే చనిపోతున్నానని సెల్ఫీ వీడియోలో చెప్పాడు. పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. పురుగుమందు తాగిన తర్వాత అతని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గ మధ్యలోనే ప్రసాద్ చనిపోయాడు. తమ వాడి చావుకు తోషిబ యజమాన్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. వేధింపులకు గురి చేసిన ఆ ముగ్గురిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నేను రాజేశ్ సూపర్వైజర్ సంపద సూపర్వైజర్ కొండల సూపర్వైజర్ ఈ ముగ్గురు కలిసి కావాలని నన్ను టార్గెట్ చేస్తారు. తప్పు చేయకముందు తప్పు చేశారని చెప్పి కావాలని చేస్తారు. ఇట్లా ఎన్నోసార్లు అయినాయి. రాజేష్ సంపత్ కుండల్ ఎన్నోసార్లు అయినాయి కావాలని తప్పులేసి తిట్టడం వర్క్ చేసినా కానీ ఇంకా సరే చేయలేరు శాలరీ కట్ చేస్తాం అది కట్ చేస్తాం కావాలని బెదిరించడం కావాలని బెదిరిస్తారు. ఎందుకు సరే లేస్తారు అంటే అవి ఆయన పని చేస్తారు అది కావాలని ఒక్కనే టార్గెట్ చేయడం. ఇట్లా ఎన్నోసార్లు అయినాయి లెటర్లు రిపీయడము అది ఇది చేస్తారు. మన శనివారం నాడు ఒక తప్పు చేయకముందే చేసిరని చెప్పేసి నేను చేసినప్పుడు కరెక్ట్ అది తప్పు కాదు అది నేను చేసిన పని తప్పు ఏం కాదు కరెక్టు అది ఎదుటి వాడు చేసిన తప్పు అది దాన్ని నువ్వు చూసుకోవా నీకు పని బాధ్యత లేదు అది లేదని చెప్పి కావాలని టార్గెట్ చేయడము ఆ ముంగటున్న ఏమంటలేరు ముంగట తప్పు చేసిన వాళ్ళని ఏమన్నారు ఇక్కడ ఏంటంటే కావాలని మమ్మల్ని టార్గెట్ చేస్తారు. అక్కడ ముంగటను తప్పులు విడిచిపెట్టేసి వాళ్ళని విడిచిపెట్టేస్తారు. కావాలని నన్ను మీద కావాలని తప్పు మోపు నా మీద మోపుతారు. ఎందుకు మోపుతారు అంటే ఈ తప్పు వాళ్ళకి దొరికింది అనుకో వాళ్ళ ప్రమోషన్లు రావు కావాలని మా వర్కర్ల మీద తోసేయడం తప్పు ఇలా కావాలని చేస్తే వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయని చెప్పేసి ఇది తప్పు వర్కర్ల మీద వస్తే వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి వాళ్ళకు తప్పు వాళ్ళ మీద అనుకో ప్రమోషన్లు రావు వాళ్ళకు. ఇది మందు రాజేష్ సంపత్ కొండ మీ ప్రమోషన్ల గురించి మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, సంగారెడ్డిలో సెల్ఫీ తీసుకుంటూ సూసైడ్ చేసుకున్నాడు ప్రసాద్ గౌడ్ అనే యువకుడు. అయితే దీనికి రాజేష్ కొండల్ సంపత్ అనే సూపర్వైజర్ల కారణంగా చెప్తున్నాడు. మరి దీని మీద పూర్తి సమాచారం ఏంటి? ఈ రోజు చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల సమయంలో ప్రైవేట్ కంపెనీలోని ఉన్నత స్థాయి ఉద్యోగుల వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఓ ప్రైవేట్ చిరులే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి పట్టణానికి చెందిన ప్రసాద్ గౌడ్ అనే ఉద్యోగి పటాన్చేరు పరిధిలోని రుద్రారం తోషిబ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నియమంలో చూసుకున్నట్లయితే రాజేష్ సంపత్ కొండల్ అనే ముగ్గురు సూపర్వైజర్లు తనను ఎప్పుడు ఇబ్బందులు పెట్టుకుంటూ వచ్చారని చెప్పేసి కూడా తన ఆవేదన అంతా వ్యక్తం చేశాడు. ఎన్ని రోజులుగా పనిచేసినా ఏ పని చేయవంటూ ఎప్పుడు నా తప్పే నా బట్టేవారని ఈ విషయంపై మేనేజ్మెంట్ ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆ యువకుడు చెప్పిన విజువల్ కూడా మనం అందులో వీడియోలో ఉంది. శిల్ప, గత 3 రోజులుగా వేధింపులు అధికమయ్యాయని మానసిక వేదనకు గురి చెందానని దానికి భాగంగా నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఆత్మహత్యకు పూర్తి కారణం ఈ సూపర్వైజర్ అయిన రాజేష్ కొండల్ సంపత్ ఈ ముగ్గురే సూపర్వైజర్లు నా చావు కారణమని ఆ సెల్ఫీలో కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. శిల్ప, మరోవైపు చూసుకున్నట్లయితే మన ఈ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో ఉద్యోగులని కాకుండా ఒక ప్రసాద్ గౌడ్ని టార్గెట్ చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏ తప్పు చేయకముందే తప్పు చేశానని క్రియేట్ చేస్తూ నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఎన్నోసార్లు జరిగినా పని చేసినా చేయలేదని అడిగితే నువ్వు పని చేయడం లేదంటూ పని కల్పించకుండా హెచ్ఆర్ నుండి లెటర్స్ ఇచ్చారని కూడా మనకు ప్రసాద్ గౌడ్ వీడియోలో చెప్పారు. శిల్ప, కేవలం ఎదుటి వారి స్వలాభన కోసమే వారు ఈ విధంగా చేశారని చెప్పి ఏమి చేసి నన్ను ఒక్కటిని టార్గెట్ చేశారని మానసిక బాధనతో చెప్పారు. తప్పులు చేసేది సూపర్వైజర్లు, ఆ తప్పులు వారి మీద పడితే ప్రమోషన్లు ఎక్కడ రావనే ఉద్దేశంతో లేబర్లతో తప్పులు చేశారని చెప్పేలా బెదిరించి ఒప్పిస్తున్నారని మనోవేదనతో సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు సేవించిన ఉద్యోగి పరిస్థితి విషమించడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు తాజా సమాచారం అందుతుంది. శిల్ప, సరైన పని కల్పించకపోవడం, నిలదీసే ఇష్టం ఉంటే పనికిరా లేకపోతే వెళ్ళిపో, ముగ్గురు సూపర్వైజర్లు ఒకరి తర్వాత ఒకరు ఫోన్లు చేసి తప్పు చేసి బెదిరించి
వినాలని చెప్పేసి ఇష్టాంతరంగా మాట్లాడారని చెప్పేసి గత చూసుకున్నట్టయితే శనివారం ఆదివారం నుండి కూడా ఫోన్లు నాకు ఇంటికి ఫోన్లు రావడం కూడా విపరీతంగా ఫోన్లు వచ్చాయని చెప్పేసి మృతులు చెప్పాడు శిల్ప. రేపు జెండా చుట్టూ రావాలి అని వారు చెప్పగా నాకు రేపు జెండా చుట్టూ కుదరదు బస్సు ఉండదు అని చెప్పడంతో సరే నువ్వు డ్యూటీకి రా వచ్చాక హెచ్ఆర్ నుండి నీకు లెటర్ ఇప్పిస్తామని చెప్పేసి కూడా భయపడతా గుర్తు చేశారని కూడా చెప్తా ఉన్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు కూడా మేనేజ్మెంట్ చెప్పినా పట్టించుకోకపోవడం పూర్తి కారణం ఒకరైతే ఈ సూపర్వైజర్ల ఆగడాలు కూడా హద్దు లేదు. దీంతో నేను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కూడా ఈరోజు తను సెల్ఫీ వీడియో తీసుకొని పొలంలో వేసే పురుగుల మందు తాను సేవించి ఆత్మహత్య చేసుకుంటున్నానని దీనికి పూర్తి కారణాలు కారకులైన ఈ సూపర్వైజర్ ముగ్గురు రాజేష్ కొండల్ సంపదలపైనే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మన మృతుడు ప్రసాద్ తెలిపారు శిల్ప. రైట్, థ్యాంక్ యూ రమేష్. శనివారం నాడు ఒక తప్పు చేసి